మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. మనం తీసుకునే కొన్ని రకాల ఆహారాలు మనల్ని కంటి నిండా నిద్రపోయేలా చేస్తాయి. కొన్ని ఆహారాలు బాగా నిద్ర పట్టడానికి సహాయపడితే మరికొన్ని నిద్ర మేల్కొనేలా చేస్తాయి. అయితే కొన్ని రకాల ఆహారాలు మనకు కమ్మని నిద్ర పట్టేలా చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనిషికి భగవంతుడిచ్చిన ముఖ్య వరాల్లో నిద్ర ఒకటి. నిద్ర శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. ఇది అలసిన శరీరాన్ని మనసుని సేదదీర్చి మరునాడు మళ్లీ మామూలు కార్యక్రమాలు చేపట్టగల శక్తినిస్తుంది నిద్ర. సామాన్యంగా పెద్దల కంటే పిల్లలకు ఎక్కువ నిద్ర అవసరం. ఇది వారి శారీరక పెరుగుదలకు మానసిక అభివృద్ధికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. పసిపిల్లలకి ఎంత నిద్రపోతే అంత మంచిది. ఎదుగుతున్న పిల్లలు కూడా కొంచెం ఎక్కువే నిద్రపోవాలి. నిద్ర పట్టేందుకు ఉపయోగపడే వాటిలో అరటి పండ్లు ముఖ్యమైనవి. వీటిలో ఉండే మెగ్నీషియం, సెరటోనిన్, మెలటోనిన్ వంటి పోషకాలను తినడం వల్ల మంచి నిద్రపడుతుందని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా నిద్ర పట్టకపోవడానికి లేదంటే పట్టిన తర్వాత కూడా మధ్యలో ఒక 3-4 అవర్స్ తర్వాత మెలకు వచ్చేయడానికి, మళ్ళీ నిద్ర పట్టకపోవడానికి, ఇలాంటి వాటికి డైట్ రిలేటెడ్ కారణాలు ఎట్లా ఉంటాయి అంటే, పడుకోవడానికి బాగా ఎర్లీగా కాకుండా కరెక్ట్గా పడుకోవడానికి ముందే ఫుడ్ తీసుకోవడం. అంటే మీరు ఒక 10 గంటలకో 10:30కో నిద్రపోతున్నారంటే ఏ 9:30కో 10:00కో అప్పుడే అరగంట ముందో లేకపోతే 1/2 గంట ముందో ఫుడ్ తీసుకోవటం, లేదా ఒక హెవీ మీల్ తిన్న వెంటనే నిద్రపోవడానికి ట్రై చేయటం, వీటి మూలాన ఏమవుతుందంటే ఆ డైజెషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉండి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మెలకు వస్తుంది. సో ఆ మెటబాలిక్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటే కనుక మనకి నిద్ర పట్టడంలో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదంటే నిద్ర పట్టిన తర్వాత మెలకు రావచ్చు కూడా. అంతేకాకుండా మనం నైట్ టైం తీసుకునే డైట్లో, రాత్రిపూట తీసుకునే ఆహారంలో ఫ్యాట్ కంటెంట్ అంటే బాగా ఫ్రై చేసిన ఫుడ్స్ కానీ, అట్లాగే బాగా హై ప్రోటీన్స్ కానీ ఉంటే ఈ రెండు కూడా డైజెషన్కి ఎక్కువసేపు పడతాయి, అంటే అరగడానికి ఎక్కువసేపు పడతాయి. అలా అరగడానికి ఎక్కువసేపు పట్టేటప్పుడు అవి మన పొట్టలో ఎక్కువసేపు ఉంటాయి కాబట్టి, అంటే జీర్ణాశయంలో స్టమక్లో ఎక్కువసేపు ఉండటం వలన ఆ స్టమక్ యాసిడ్స్ అనేవి కూడా అక్కడ పనిచేస్తూ ఉంటాయి. సో మనం పడుకున్నప్పుడు మనం హారిజాంటల్ పొజిషన్లో ఉంటాం కాబట్టి ఈ స్టమక్ యాసిడ్స్ అనేవి వెనక్కి వచ్చి మనకి అసిడిటీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో తిన్న వెంటనే లైడౌన్ అయ్యి అంటే పడుకొని నిద్రపోకుండా ఉండటం అనేది బెటర్. అలా పడుకున్నా సరే అప్పటికప్పుడు నిద్ర పట్టిన మధ్యలో త్వరగా మెలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ డైట్లో హై ప్రోటీన్ హై ఫ్యాట్ అనేది రాత్రిపూట నిద్రకి దగ్గర పడే సమయంలో తక్కువ తీసుకుంటే బెటర్. కొందరిలో ఆహారం తీసుకోగానే నిద్ర ముంచుకొస్తుంది, మరికొందరిలో ఎంతసేపు పడుకున్నా నిద్ర రాదు. మంచి నిద్రకు ఆహారానికి సంబంధం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష సంబంధం ఉంటే, చాలా సందర్భాల్లో పరోక్షంగా నిద్రపై దాని ప్రభావం ఉంటుంది. ఓట్మీల్, వరి వంటి కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాలు తీసుకోవటం వల్ల ఆరోగ్యకరమైన నిద్ర వస్తుంది. వీటిలోని మెలటోనిన్ అనే పదార్థం కండరాలను రిలాక్స్ చేయటంతో పాటు మెదడులో నిద్రను ప్రేరేపించే రసాయనాన్ని ప్రేరేపిస్తుంది. అలాగే విటమిన్ సి పాళ్ళు ఎక్కువగా ఉండే బొప్పాయి, అనాస, నిమ్మజాతి పండ్లు సహజమైన రాత్రి నిద్రను కలుగజేస్తాయి. అలాగే సెలీనియంలు ఎక్కువగా ఉండే చేపలు, బాదాం లాంటి నట్స్ ఆరోగ్యకరమైన నిద్రను కలిగిస్తాయి. నిద్ర పట్టడానికి మనం డైట్లో ఎట్లాంటి మార్పులు చేసుకోవాలి అంటే, డిన్నర్ ఎప్పుడు కూడా లైట్గా ఉండాలి. కనీసం 2-3 గంటల ముందుగా, నిద్రపోవడానికి 2-3 గంటల ముందు మనం డిన్నర్ అనేది ఫినిష్ చేసేసుకోవాలి. అది కూడా హై ఫ్యాట్ హై ప్రోటీన్ ఉన్నది కాకుండా మీడియం ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. స్పెసిఫిక్గా డైట్లో కొన్ని రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ని మనం స్లీప్ న్యూట్రియంట్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటే మనకి నిద్ర త్వరగా పడుతుంది, అలాగే తేలిగ్గా కూడా ఉంటుంది. ఈ కాల్షియం రిచ్ ఫుడ్స్ ఏంటంటే కొన్ని రకాల ఆకుకూరలు, ముఖ్యంగా పాలు, పాలతో చేసిన పదార్థాలు అంటే పాలు కానీ, పెరుగు కానీ, పనీర్ కానీ, ఇట్లాంటి వాటిల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కాల్షియం అనేది నిద్ర పట్టడానికి, ఆ నిద్ర ప్రొలాంగ్ అవ్వడానికి కూడా, అంటే డిస్టర్బెన్స్ లేకుండా ఆ నిద్ర అలా కంటిన్యూ అవ్వడానికి రాత్రంతా ఉపయోగపడతాయి. అందుకనే ఒకవేళ మీరు ఎర్లీగా డిన్నర్ చేసేసినప్పుడు
బెడ్ టైంకి ఆకలి అవుతుంది అనిపించినప్పుడు ఈ కాల్షియం రిచ్ ఉన్నటువంటి ఒక గ్లాస్ నిండా వార్మ్ మిల్క్ అంటే కొద్దిగా వేడి చేసిన పాలు కానీ కొంచెం పెరుగు కానీ తీసుకోవటం మూలాన మనకి నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. అలాగే బాగా ఆకలితో ఉండటం మూలాన కూడా ఒక్కొక్కసారి నిద్ర పట్టకపోవచ్చు. సో అర్లీగా డిన్నర్ చేసిన వాళ్ళు పడుకునే ముందు ఒక చిన్న మిల్క్ స్నాక్గా తీసుకుంటే లేదా పెరుగు స్నాక్గా తీసుకుంటే నిద్ర పట్టడానికి నిద్ర కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఎక్కువ. దీంతో పాటుగా మన బాడీకి అసలు నిద్ర పట్టాలంటే మెలటోనిన్ అనే హార్మోన్ అవసరమవుతుంది. ఈ మెలటోనిన్ ప్రొడక్షన్కి అవసరమయ్యేటువంటి విటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ కూడా మన డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. వీటిలో అన్నిటికంటే ఇంపార్టెంట్ విటమిన్ B6 అనేది. ఈ విటమిన్ B6 మనకి ముఖ్యంగా అన్ని రకాల ఆకుకూరల నుంచి, పప్పు దినుసుల నుంచి అండ్ కిడ్నీ బీన్స్ అంటే రాజ్మా కానీ అలసందలు కానీ ఇట్లాంటి బీన్ ఫ్యామిలీ వాటి నుంచి వస్తాయి. నిద్రను నాశనం చేసే కొన్ని ఆహారాలు కూడా ఉన్నాయి. వీటిని తీసుకోవటం ద్వారా నిద్రకు దూరం అవుతాం. మార్కెట్లో దొరికే జంక్ ఫుడ్లు, ఇతర ఫాస్ట్ ఫుడ్లు తీసుకోవటం ద్వారా అలర్జీలు కలిగి నిద్రకు దూరం అవుతాం. అన్ని రకాల టీలలో ఉండే థైమిన్ అనే అమైనో యాసిడ్ మెదడుపై ఉత్ప్రేరకంలా పనిచేసి నిద్ర రాకుండా చేస్తాయి. అందుకని నిద్రపోవడానికి ముందు టీ తాగకుండా ఉండాలి. అదేవిధంగా కాఫీ కూడా నిద్రాభంగం చేస్తుంది. కాఫీలో ఉండే కెఫిన్ కారణంగా నిద్రాభంగం జరుగుతుంది, కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. అలాగే పాలల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. అందుకని గోరువెచ్చటి పాలను నిద్రకు ఉపక్రమించే ముందు తీసుకోవడం చాలా మంచిది. చూశారు కదా, కంటి నిండా నిద్ర పట్టేందుకు తీసుకోవలసిన ఆహారాలేంటో. కమ్మని నిద్ర మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. కాబట్టి చక్కని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి.